రాజ రాజ మాత్రాన్న ప్రచండ తాపీ తేజ శ్యామనగర్ కాలనీ పెద్ద శ్రీ 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 తాపీ చంద్రయ్య కమిషనర్ మహారాజ్ కి జై. నమస్కారం నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏందే ఇది, ఇది అవసరమా? గతాన్ని గుర్తు చేస్తున్నా. ఏం అక్కర్లేదు, మొహం చూస్తేనే తెలుస్తుంది గానీ జోలు పెట్టు, లేకపోతే సమాధి కడతా. ఇచ్చుకోండి ఇచ్చుకోండి. ఏందా నవ్వు? ఇది మా లాండ్రీ షాప్ అండి. ఇది పిండి మార తాలూకా. ఏందా పిండి బాగా పడుతుందా? మీ దయ వల్ల బాగానే పడుతుందండి. ఏందయ్యా వీళ్ళు మరి ఖాతా లాగలేదే కొత్త కేసులో? బాబు విన్నవించుకోండి. మీరు ఈ కాలనీ పెద్దని తెలిసి మీ మంచితనం గురించి తెలుసుకుని మీ సాయం కోసం వచ్చినాం సార్. ఇంతకీ మీకు ఏ సాయం కావాలి? మీరు అనుమతిస్తే ఈ కాలనీలో ఏ టు జెడ్ సర్వీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. 24 అవర్ సర్వీస్ లాగా ఏ టు జెడ్ సర్వీస్? ఏంటే హాస్పిటల్ ఏందే? కాదు సార్, ఏ టు జెడ్ అన్ని రకాల సర్వీసులు చేస్తాం. ఎవరైనా మాకు పలానా పని అని చెప్తే మేము ఆ పని చేస్తాం సార్. పనిని బట్టి ఇంతని సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం సార్. అంటే గిన్నెలు తోవడం గదులు తోడవడం చేయమంటే చేసే తరేటే? అలాంటివి కదండి, టెలిఫోన్ బిల్స్, కరెంట్ బిల్స్, సినిమా టికెట్ల నుంచి విమాన టికెట్ల వరకు బుక్ చేయడం అండి. బర్త్డే ఫంక్షన్ల నుంచి శోభనం ఫంక్షన్ల వరకు అరేంజ్ చేస్తాం సార్. ఇంకా పనిలో పని ఎవరైనా అడగాలి కానీ పిల్లలు కూడా కంటాం సార్. అది కదా సార్, పిల్లల్ని ఆడిస్తాం. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని ఆడిస్తాం సార్. అది అలా చెప్పు, మళ్ళీ తొలకాని 1, 2, 3, 4. ఏమిటి అలా పెంచుతానగా అవుతున్నావు? అసలు విషయం చెప్పైనా నవ్వు, నవ్వైనా చెప్పు. ఏం లేదు మమ్మీ, ఎక్కడైనా మగాడు పిల్లల్ని కంటారా? ఏమిటో నీ తెలియ తక్కువ ప్రశ్న, అయినా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అది కాదు మమ్మీ, కింద ఎవరు అమ్మాయికులు డాడీతో పిల్లల్ని కంటాం చెప్తుంటే నిజమా మమ్మీ? చీ నార్మల్, కాలేజీకి టైం అయింది బయలుదేరు. ఎంతో వద్దయ్యా, 110 ఎక్కడ ఇచ్చేయండి. ఇంత గొప్పవారు మీకు కమిషన్? కమిషన్ తీసుకున్నా కదా అయ్యగారు ఇంత పెద్ద వాళ్ళు అయ్యారు. అలాగే సార్. ఇంతకీ మీరు ఎక్కడ దిగినారో? ఇంకా ఎక్కడ దిగలేదు సార్, దానికి కూడా మీరు సాయం చేస్తే. పక్క వీధుల మందు చెత్తగది ఉంది, అది వీళ్ళకి అంతకట్టేద్దాం, ఎంతో కొంత అడ్డు వస్తుంది. ఇదిగా పక్క వీధుల అయ్యగారు డాబా మీద గది పడి ఉంది, అందులోకి పండి. ఇదిగా 400 అద్దే. చాలా థ్యాంక్స్ సార్, మీరు ఇంతలా హెల్ప్ చేస్తారనుకోలేదు. థ్యాంక్స్ అంటే సరికాదు, నెలలో 5వ తారీఖు సరికల్లా కమిషన్ ఇంటి బాడుగా తెచ్చి ఇచ్చేయాలా, లేకపోతే మీ అనాకానే సర్వీస్. ఇదిగో మీరు నాకు ఏ సర్వీస్ చేసినా ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు, ఇప్పుడే చెప్తా ఉండా. మీరు ఇచ్చినా తీసుకోండి సార్, ఇంత సహాయం చేసిన మీ దగ్గర ఎలా తీసుకుంటాం? మంచుకున్నారే, నా రికమెండేషన్. మీరు తప్పకుండా పైకి వస్తారు, నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటది. నమస్కారం 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 నమస్కారం. తాపీ పట్టుకోండి. ఇదిగా కుర్రాల్లో ఇదే మర్యాదగా ఉందేటే. ఏమైంది సార్? అయ్యగారు కమిషన్ చూసిన ఆ కమిషన్ చూడకుండా వెళ్ళిపోతారేంటి? ఆయన అంటే కాలనీకి పెద్ద, తప్పదు, నీకెందుకు ఇవ్వాలి? ఇదిగా తాపీ పనిచేసి ఈ కాలనీకి పెద్ద అయినాడు, నా బిల్డప్పులతో కమిషన్ తీసుకుని కోటీసుడు అయినాడు. ఆయన పెద్ద తాపి, నన్ను చిన్న తాపి. ఇచ్చిండి ఇచ్చిండి. ఎంతో కొంత ఇవ్వరా, ఇగో తీసుకో. ఏంటి అంత సిప్పుగా పడుతున్నాను? ఏంటి 10 రూపీసా? ఇందా ఇచ్చేరా, ఈ 50 తీసుకుని మమ్మల్ని వదిలేయండి. మీకు నమస్కారం. ఎల్లండి ఎల్లండి. 60 నాట్ బ్యాడ్.